26 ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. మేం తలుచుకుంటే గులాబీ గల్లంతే. బడ్జెట్ సమావేశాలకు ముందే కారు ఖాళీ అవుతుందని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. 26 మంది ఎమ్మెల్యేలకు బలవేస్తే పట్టుమని 10 మంది మాత్రమే కాంగ్రెస్ గాలానికి చిక్కారు. మరి మిగతా ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఆకాష్ మంత్రం ఫలించలేదా? దీనికి సమాధానం ఎవరు చెప్తారని చూస్తుంటే ఎస్ నేనున్నాను అంటూ అసలు విషయం చెప్పేశారు సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాబోయే మంత్రిని తలుచుకుంటే తానే సీఎం అంటూ చెప్పే కోమటిరెడ్డి దీనిపై చెప్పిన లెక్కేంటి? ఆకర్ష్ ఎందుకు ముందుకు వెళ్లలేదు? వాచ్ ది స్టోరీ. స్థిరత కోసమంటూ కాంగ్రెస్ చేపట్టిన ఎమ్మెల్యేల ఆకర్షకు బ్రేక్ పడింది. 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవాలనే లక్ష్యంతో హస్తం పార్టీ పావులు కదపగా కేవలం 10 మంది దగ్గరే ఆపరేషన్ ఆకర్ష్ నిలిచిపోయింది. దీనికి కారణాలేంటి అన్న విషయమై రకరకాల చర్చ జరుగుతూ ఉండగా కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. మీడియా చిట్ చాట్ లో ఆయన ఆఫ్ ది రికార్డ్ గా చెప్పిన మాటలు అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వరకు చేరాయి. దీంతో ఇదే టాపిక్ ను హాట్ హాట్ గా మార్చేశారు అడ్వకేట్ కమ్ పొలిటీషియన్ రఘునందన్ రావు. ఇంతకీ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల సారాంశం ఏంటంటూ ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ బీజేపీలో పెద్ద చర్చే జరుగుతోంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు తాము కేసీఆర్ ఇచ్చినంత మొత్తం ఇవ్వలేకపోయామని అందుకే ఎక్కువ మంది తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదంటూ లోగుట్టు బయటపెట్టేశారు రాజగోపాల్ రెడ్డి. గతంలో కేసీఆర్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునేందుకు 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఇచ్చేవారని, తమ పార్టీ వద్ద అంత డబ్బు లేనందున కేవలం 5-6 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తున్నామని తేల్చేశారు. మీడియా చిట్ చాట్ లో ఆఫ్ ది రికార్డ్ గా ఆయన వ్యాఖ్యలు చేయడంతో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాజగోపాల్ రెడ్డి మాటలు కాస్త బీజేపీ ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు వరకు వెళ్లడంతో ఆయన ఈ అంశంపై బహిరంగ విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తెర తీసిందని, అనైతికంగా వ్యవహరిస్తుందని దుమ్మెత్తిపోస్తున్నారు రఘునందన్ రావు. ఈయన విమర్శలు ఇలా ఉంచితే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంట పుట్టిస్తున్నాయట. వాస్తవానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ పావులు కదిపింది అంటున్నారు. బీఆర్ఎస్ లోని చాలా మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం 2 ఎమ్మెల్యేలను మాత్రమే కలిగి ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేసింది. వీరిని హస్తం గుటికి తెచ్చి జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి హైదరాబాద్ నగరంలో బలపడాలని భావించింది అంటున్నారు. కానీ జీహెచ్ఎంసీలో కేవలం 2 ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ లో చేరారు. మిగిలిన వారు ఎవ్వరూ కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తిగా లేరా? లేకపోతే రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లు ప్యాకేజీ ఓకే కాలేదా అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. నిజానికి పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ఉత్తర తెలంగాణకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లాకు చెందిన 5 ఎమ్మెల్యేలు జీహెచ్ఎంసీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపింది. అయితే ఉత్తర తెలంగాణ నుంచి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నగరంలోని రాజేంద్రనగర్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, గాంధీ, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య మాత్రమే కాంగ్రెస్ గూటికి చేరారు. మొత్తం 10 మందిలో లోక్సభ ఎన్నికలకు ముందు 5, తరువాత 5 పార్టీ మారారు. అయితే ఇలా పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వెయ్యాలని బీఆర్ఎస్ పట్టుబడుతూ ఉండడం, న్యాయ పోరాటం కూడా చేస్తూ ఉండడంతో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుని ఎమ్మెల్యేలను రక్షించుకోవాలని చూసింది కాంగ్రెస్ నాయకత్వం. అయితే రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లు ప్యాకేజీ కుదరకే ఎమ్మెల్యేలు రాలేదంటే ఉన్నవారికి ప్యాకేజీ ఇచ్చినట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుందంటున్నారు. దీనివల్ల పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజకీయంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి యథాలాపంగా వ్యాఖ్యానించినప్పటికీ
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు దీన్నో ఇష్యూ చేయాలని చూస్తూ ఉండడం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. ఈ సరికొత్త వివాదానికి రాజగోపాల్ రెడ్డి ఎలా పొలుస్టాప్ పెడతారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏదేమైనా కోమటిరెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందనే టాక్ నడుస్తోంది. అధికారంలో ఉన్న పార్టీలో చేరితే పనులు సవ్యంగా జరుగుతాయి అనుకుంటే పరిస్థితి ఇలా అయిపోయిందంటూ వారు కనిపించిన వారి వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్టీ మారామని తాము చెప్పుకుంటూ ఉంటే రాజగోపాల్ రెడ్డి మాత్రం 5-10 కోట్లకు కొనుగోలు చేశామని చెప్పడంతో వారంతా ఆగ్రహంగా ఉన్నారంటున్నారు. తాము అమ్ముడు పోయినట్లు కోమటిరెడ్డి మాట్లాడడంపై ఒకరిద్దరు పార్టీ మారిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీలో చేరాలి అనుకుంటున్న ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఈ వ్యాఖ్యలతో వెనుకడుగు వేస్తారేమోననే టాక్ కాంగ్రెస్ లో నడుస్తోందట. ఏదేమైనా ఈ వ్యవహారానికి ఎలా ముగింపు పడుతుందో చూడాలి.